Hi Andy, hello everyone. This is your friend Sadhana. Those who are watching this video, welcome to World is Gold. How are you all? Nenaithe chaala baagunnanu, mirandaru kuda baagunnarani, baagundalani anukuntunnanu. Mana video chustu, nannu encourage chestu, comment chestu, like chestu, share chestu, naato ila travel avuthu unna mee andariki kuda chaala chaala dhanyavaadalu andi. మీరు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరింత ఎంతూజియాజంతో మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తూ ఇలా మీతో ట్రావెల్ అవుతూనే ఉంటాను. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ ఉంది, కాన్సెప్ట్ బాగుంది, యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని పనిలో పనిగా సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా చూసి చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే ఆల్రెడీ ఈ బ్లౌజ్ నేను మీకు షేర్ చేశాను. చిన్నప్పుడు ఫ్రాక్లకి ఉండేటువంటి డిజైన్ ఇలా బ్లౌజ్కి పెట్టేశాను. ఆ రోజే చెప్పాను నేను మీకు, ఇంకా దీనికి నేను బటన్స్ ఏమైనా ప్రిపేర్ చేస్తాను, ఆ బటన్స్ ప్రిపేర్ చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను అని. ఇంకా బటన్స్ ఇలా ప్రిపేర్ చేశాను, ఓన్లీ 3 బటన్స్ మాత్రమే వేశాను. హ్యాండ్స్కి ఇలా ఒక్కొక్కటి, తర్వాత బ్యాక్న ఇలా ఒకటి. చాలా సింపుల్గా ఈజీగా షార్ట్ టైంలో వేస్ట్ మెటీరియల్తో ఎలా ఈ బటన్స్ ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఇలా నేను ట్యాబ్లెట్ షీట్ తీసుకున్నానండి, ఫ్యూజన్ పేపర్, వేస్ట్గా మిగిలినటువంటి క్లాత్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు మిగిలింది కదండి, అది తీసుకున్నాను. ఇప్పుడు ఒక రౌండ్గా మార్క్ చేసేసుకుందాం. రౌండ్ షేప్లో బటన్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రౌండ్గా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసేద్దాం. రౌండ్గా కాస్త జాగ్రత్తగా రౌండ్గా వచ్చేలాగా కట్ చేసేసుకుందాం. అలా కట్ చేసేసిన తర్వాత నాకు 3 బటన్స్ అవసరం కాబట్టి 3 కట్ చేసేసాను. అలా నేను షేప్ కోసం ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టేసుకొని చూసుకుంటున్నాను. కాస్త ఫెవికాల్ పెట్టేసి స్టిక్ చేద్దాం. స్టిక్ చేస్తే మనకి కట్ చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది. అలా పెట్టేసి ఇంకా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్యూజన్ పేపర్ రౌండ్స్ అన్నీ కూడాను ఇంకా ట్యాబ్లెట్ షీట్ పైన అతికిచ్చేస్తున్నాను. కాస్త ఆరిందాకా ఆగి ఆరిన తర్వాత కట్ చేసేద్దాం. వీడియో తీసేటప్పుడు కాస్త ముందుకెళ్ళినట్టుంది, సైడ్కి వచ్చేసింది. సో ఇంకా రౌండ్గా కట్ చేయటమే కాబట్టి మీకు కనిపించినా కనిపించకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు అని నేను అలానే పెట్టేశాను. చూసారా, రౌండ్గా కట్ చేసేసాను. రిమైనింగ్ 2 కూడా కట్ చేసేస్తే సరిపోతుంది. 2 చేశాను కదా, 3 అయిపోయినాయి. 3 అలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ రౌండ్గా కట్ చేసుకున్నటువంటి పీస్కి డబుల్ క్లాత్ మనము కట్ చేసేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను ఆరెంజ్ అయితే ఆల్రెడీ బ్లౌజ్ పైన మనం ఆరెంజ్ క్లాత్ వేసినాం కాబట్టి బ్లూ ఎక్కువగా వచ్చేలాగా నేను చూసుకుంటున్నాను. అలా బ్లూ ఎక్కువగా వచ్చే ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకొని రౌండ్గా కట్ చేసేస్తున్నాను. ఇంకా ఆరెంజ్ పైన బ్లూ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది కాబట్టి సో అలా కట్ చేసేసుకుందాం. ఫస్ట్ కట్ చేసినటువంటి రౌండ్ పెట్టేసి మళ్ళీ ఇంకొక పీస్ కూడా కట్ చేసేస్తున్నాను. ఎన్ని కావాలి అనుకుంటే అన్ని, నేనైతే 3 కావాలనుకున్నాను కాబట్టి 3 కట్ చేస్తున్నాను. జస్ట్ ఈవెన్ ఐడియా కూడా లేదండి నాకు, ఎలా వస్తుంది అనేది కూడా, ఎలా చేస్తున్నాను అనేది చూడండి మీరు. జస్ట్ ఇలా చేస్తే వస్తుందేమో అన్న థాట్తోనే నేను చేస్తున్నానండి. అలా రివర్స్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆల్రెడీ మీకు స్టిచ్ చేసినప్పుడు ఫ్లవర్స్ ప్రిపరేషన్లో ఎలా ఫ్లవర్స్ ప్రిపేర్ చేశాను అనేది మీకు తెలుసు. అదే స్టిచ్ అండి. ఇంకా చుట్టూతా అంతా కూడాను పైకి కిందికి పైకి కిందికి స్టిచ్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడేమో స్టిచ్ చేసి అంతా దగ్గరికి లాగేసినాం కదండి, అలా లాగేసి పెట్టొస్తుందా లేదా అనేది చూసుకుంటున్నాను జస్ట్ ఐడియా కోసం. ఓకే, ఇప్పుడైతే అంతా అలా ఓపెన్గానే ఉంచేసుకుందాం లాగకుండా. లాస్ట్కి అప్పుడు కూడా లాస్ట్కి అంతా లాగేసి పెట్టేసినాను కదా, ఇప్పుడు కూడా అలాగే లాగేద్దాం. చూసారు కదా, అలా పెట్టేసుకొని 2 చివర్లు కూడా దగ్గర చేసుకొని ఇప్పుడు కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న ట్యాబ్లెట్ కవర్ ఉంది చూడండి, అది లోపల పెట్టేశాను. బటన్ అయితే అలా ప్రిపేర్ అయింది. కాకపోతే కాస్త ఫ్లాట్గా అనిపిస్తుంది, మనకు ఉబ్బెత్తుగా రావాలి అంటే స్టఫ్ ఏదో ఉండాలి కదా అందులో. ఇంకా ఇదే క్లాత్ని చిన్నగా
అలా రోల్ చేసేసి పెడదాము, మరి ఎలా ఉంటుందో చూద్దామనేసి పెట్టేశాను. ఇప్పుడు ట్యాబ్లెట్తో చేసినటువంటి షీట్ పెట్టేసి రెండు చివర్లు బట్టి లాగేసి, ఓకే, ఇలా లాగేసినాక మళ్ళీ ఒక రెండు మూడు స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది. మొత్తం అంతా కూడా ఈ చివరిని కూడా లాగేస్తున్నాను. చూసారా, నాట్ ఉంది కాబట్టి మొత్తం అంతా దగ్గరికి లాగేసినా సరిపోతుంది. సో ఇప్పుడు ఇంకొక 2-3 స్టిచ్చెస్ వేసేసి నీడిల్కి థ్రెడ్ అడ్డంగా వేస్తే ఒక ముడిలాగా అయిపోతుంది కదండి, అందుకని చెప్పేసి అలా వేస్తున్నాను. ఇట్స్ ఎనఫ్, అంతే. మంచి బటన్ వచ్చిందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా ఎంత చక్కగా అయిపోతుందో. ఇప్పుడు ఇంకొకటి, రెండవది కూడా అలా స్టిచ్ చేసేసి. మీకు ఎందుకు రెండు చూపిస్తున్నాను అంటే, క్లాత్ పైన వచ్చినటువంటి ఫ్లవర్ని బట్టి, ఆ లీఫ్ని బట్టి కూడా మనకి బటన్ యొక్క విజిబిలిటీ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు స్టఫ్ పెట్టేశాను, మళ్ళీ లాగేశాను. అంటే కొంచెం డార్క్గా ఆరెంజ్ వచ్చిన బటన్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది, జస్ట్ లీవ్స్ వచ్చిన బటన్ ఇంకొక టైప్ ఆఫ్ లుక్ అనేది కనిపిస్తుంది. చూసారా రెండు బటన్స్ అయితే సేమ్గా ఉండేవి. ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి రెండు కూడా, లెఫ్ట్ రైట్ రెండు కూడా సేమ్గా ఉండాలి అనేది అలా చేశాను. ఇంకా బ్యాక్ అయితే కొంచెం ఆరెంజ్ షేడ్ వచ్చింది, సో అది బ్యాక్న పెట్టేద్దామని అనుకుంటున్నాను. అంతే, ఎంత ఈజీగా ఏమైనా పెట్టామా ఖర్చు, ఎలాంటి ఖర్చు లేకుండా వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్, జస్ట్ వేస్ట్ మెటీరియల్తో మనము కాస్త జస్ట్ 5 మినిట్సే. ఇంకా వీడియో కోసం నేను చేస్తున్నాను కాబట్టి కాస్త టైం ఎక్కువ పట్టిందిలే కానీ, నాకు మీరు చేసుకుంటేనైతే విత్ ఇన్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో, సడన్గా చూస్తే హబ్బా అనిపించింది నాది నాకు. సో ఇది కదా బ్లౌజ్, ఈ బ్లౌజ్కి మనం ఇప్పుడు స్టిచ్ చేసేద్దాం. జస్ట్ చూసారా వేస్ట్ క్లాత్, ఎంత మంచి బటన్స్ ప్రిపేర్ అయిపోయినాయి, ఇట్స్ గుడ్. ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఎక్కడైతే సెట్ అవుతుందో చూసేసి మిడిల్లో నాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. థ్రెడ్ అయితే నేను అందుబాటులో, ఇప్పుడు జస్ట్ నాకు అక్కడ వైటే ఉంది కాబట్టి నేను వైటే తీసుకున్నాను, మీరైతే మ్యాచింగ్ తీసేసుకోండి. నేను చూపించడం కోసం అలా పెట్టేస్తున్నాను. నెక్స్ట్, అంతే, మళ్ళీ ఒకటి అడుగునే ఉంటుంది కాబట్టి కనిపించదు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు అనిపించింది నాకు. జస్ట్ అలా ఒక 2 స్టిచ్చెస్ వేసేద్దాం. ఇంకా బ్లౌజ్కి బటన్కి సెట్ అయ్యేలాగా వేసేస్తే సరిపోతుంది. కాస్త చుట్టూ కుడతా, మనం మామూలుగా బటన్స్ కుట్టినప్పుడు చుట్టూ థ్రెడ్తో తిప్పేస్తాం కదండి, అలా తిప్పేస్తే ఇంకా స్టిఫ్గా చక్కగా అటు ఇటు బెండ్ అవ్వకుండా ఉంటుంది. అంతేనండి, ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మనకి డిజైనర్ బటన్ అనేది వచ్చేసింది. ఈ బటన్స్తో మనము డిజైనర్ బ్లౌజ్ని కూడా ప్రిపేర్ చేసాం. చూసారా మామూలుగా ఉన్న బ్లౌజ్ హ్యాండ్స్కి బటన్ పెడితే వచ్చే లుక్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా లుక్ కూడా చూసేయండి. మీ అందరికీ కూడా నేను ట్యాబ్లెట్స్ కవర్ ఎందుకు పెట్టాను ఐడియా వచ్చే ఉంటుంది. అవునండి, మామూలుగా ఏ విధంగా పెడితే మనం వాష్ చేసినప్పుడు, తర్వాత వాటర్లో తడిచినప్పుడు పాడైపోతూ ఉంటాయి. ఇంకా ఇది ప్లాస్టిక్ కవర్ షీట్ కాబట్టి ఎలాంటి వాష్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు కాబట్టి నేను అది యూజ్ చేశాను. మీరు కూడా ఇంకా రిమైనింగ్ ఏదైనా దీనికి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మీకు ఇంకేదైనా కూడా వాటర్లో పెట్టవకుండా, నానిపోకుండా, పాడవకుండా ఉండేది ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఏందో మళ్ళీ మనం ఒకటి ఏంటి అంటే డిజైనర్ వేరేనా కానీ కాస్త జాగ్రత్తగా చూసుకుంటాం కదండి. సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు వాష్ చేయడం కూడా ఎక్కువేమి ఉండదు కాబట్టి పాడైపోయే ప్రమాదం కూడా ఏమీ ఉండదు. సో వాటర్లోనే అయిపోయింది. చూసారా ఎంత చక్కగా కుట్టేశాను. మీరు చూడండి బటన్ ఉన్న హ్యాండ్ ఎలా ఉంది, లేని హ్యాండ్ ఎలా ఉంది, లుక్ అయితే మారిపోయింది కదండి. ఇప్పుడు ఇంకా దీనికి కుట్టేద్దాం. 2 హ్యాండ్స్కి సేమ్ టైప్ ఆఫ్ బటన్స్ స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ అయితే కాస్త ఆరెంజ్ షేడ్ వచ్చింది, స్టిచ్ చేశాను కదా. అంతేనండి, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే నేను ప్యాకెట్స్ లానే ఉండాలి అని స్టిచ్ వేయలేదు కదా, పైవైపున ఇలా ఫాల్ అయిపోతుంటుంది. బటన్ కుట్టినామనుకోండి స్టిక్ ఆన్ అయిపోయి ఇంకా ఎటు ఊడిపోకుండా మనం వేసుకున్నా కిందకి ఫాల్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి మంచి డిజైనర్ వేరవుతుంది, జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఇంకొకసారి దగ్గర నుండి లుక్ చూపిస్తాను చూడండి. ఎవరైనా ఇది వేస్ట్గా మనం చేసామంటే నమ్ముతారా అండి, అస్సలు.
నాకు నేనే నమ్మట్లేదు, ఎంత బాగున్నాయి చూడండి, నాకైతే ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేస్ట్ మెటీరియల్తో కాస్త టైంలో యూస్ఫుల్గా మనకి డిజైనర్ డ్రెస్సెస్ కానీ డిజైనర్ బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ ఇలా బటన్స్ పెట్టి ఇంకాస్త డిగ్నిఫైడ్గా ఇంకాస్త ఎలివేట్గా ఇంకాస్త డిజైనర్గా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు, బయటనే మనకు మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మంచి మంచి థాట్స్ అయితే ఉన్నాయండి, టైం చూసుకొని వన్ బై వన్ నేను చేసుకుంటూ నేను మీకు షేర్ చేస్తాను. ఇలా చూస్తూనే ఉండండి, నాతో ట్రావెల్ అవుతూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే నేను బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి బ్యూటీ.